నమస్తే, నేను నాగశ్రీ. నాగశ్రీ డైరీస్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు ఒక ప్రత్యేకమైన ప్లేస్ కి వచ్చానండి. ఇక్కడికి వచ్చినా కూడా మీకు నేను అన్ని వివరాలు అందించడం అనేది జరుగుతుంది కదా. చూస్తారా, హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ అండి. ఇక్కడ నాకేంటి పని మేకప్ అనుకుంటున్నారా? కాదండి, ఎందుకంటే స్కిన్ కి సంబంధించిన మనకి చాలా సమస్యలు అంటూ ఉంటాయి. టీనేజ్ లో ఉన్న వాళ్ళంటే వాళ్ళు ఎలాగో సాల్వ్ చేసుకుంటారు, తర్వాత వాళ్ళు ఎక్కడ క్లినిక్ ఉంటే ఎక్కడ బాగుంటే అక్కడ పెడుతూ ఉంటారు, ట్రీట్మెంట్ చేయించుకుంటారు. ముఖ్యంగా నా టార్గెట్ ఏంటంటే 45 నుంచి 55 ఉండే ఏజ్ గ్రూప్ లేడీస్కి ఏంటంటే పిగ్మెంటేషన్ కావచ్చు, హెయిర్ కి సంబంధించిన సమస్యలు, ముఖం మీద మచ్చలు, ఇటువంటి చాలా సమస్యలు ఉంటూ ఉంటాయి. మనం వెళ్ళాలంటే షై ఫీల్ అవుతుంటాం, కానీ అలా షై ఫీల్ అవ్వకూడదు. మనం కూడా బెస్ట్ ట్రీట్మెంట్ చేయించుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ క్లినిక్ గురించి మీకు పరిచయం చేస్తాను. ఈ క్లినిక్ కి సంబంధించి ఏంటంటే ప్రముఖ కాస్మాలజిస్ట్ హర్షిత కార్తీ గురించి నేను మీకు పరిచయం చేయబోతున్నానండి. వాళ్ళ ద్వారా స్కిన్ కి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఎటువంటి అసలు ఎలా టెస్ట్ చేస్తారు, ఎటువంటి ట్రీట్మెంట్ తోటి మనకి పూర్వం బట్టి ఇవన్నీ మచ్చలు ఇవన్నీ పోయేలాగా చేస్తారు, ఎటువంటి అధునాతనమైన ఉన్నాయి, ఇవన్నీ కూడా వివరంగా తెలుసుకుని మీకు వీడియో రూపంలో అందజేస్తానండి. మరి ఈ వీడియోని అన్ని వీడియోలాగానే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు. మీ ఫ్రీ సమయంలో చక్కగా అంటే హెల్త్ దగ్గర నుంచి కూడా నా ఉద్దేశం ఏంటంటే హెల్త్, శారీస్, బ్యూటీ అన్నీ కూడా ఇవ్వాలనేది నా ఆలోచన. సో ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుందని కూడా నేను అనుకుంటున్నాను. హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్, హర్షిత కాస్మెటాలజిస్ట్. ఈ అమ్మాయి చదువు అంతా కూడా దుబాయ్, థాయిలాండ్, అమెరికా వంటి దేశాల్లో జరిగిందండి. బెస్ట్ కాస్మెటాలజిస్ట్ నేను చెప్తున్నాను కదా, ఎందుకంటే దగ్గరుండి ట్రీట్మెంట్ చూశాను నేను. బెస్ట్ కాస్మెటాలజిస్ట్ అని నేను చెప్తాను. నేను ఈ అమ్మాయికి ఇంటర్నేషనల్ అవార్డ్స్ కాకుండా నేషనల్ అవార్డ్స్ అయితే ఇంక లెక్కకు మిక్కిలు ఉన్నాయండి. చాలా మంచి అమ్మాయి, చక్కగా మాట్లాడుతుంది, మన ఇంట్లో మన అమ్మాయిలానే ఉంటుంది అనుకోవచ్చు మీరు. అంతా సెలబ్రిటీస్ వెళ్తారు, మనం ఎలా వెళ్తాం ట్రీట్మెంట్, కానీ ఒక రకమైన భయం అనేది మనకి సామాన్యంగా ఉండే లేడీస్లో ఉంటూ ఉంటుంది. కానీ ఆ భయం అవసరమే లేదండి, చాలా చక్కగా ట్రీట్ చేస్తారు, మనల్ని చక్కగా రిసీవ్ చేసుకుంటారు, చాలా బాగుంటుంది. ఇక నేను ట్రీట్మెంట్స్ విషయానికి కూడా వస్తాను. ఇక్కడ ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఫేస్లో చాలామందికి ఏంటంటే ఐబ్రోస్ సరిగా ఉండవు, ఎప్పుడు కూడా ట్రిమ్ చేసుకోవడం లేదంటే దాన్ని పెన్సిల్ పెట్టుకుని ఆ షేప్ పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అటువంటి వాటికి ఇక్కడ పర్మనెంట్ సొల్యూషన్ ఉందండి. ఎంతోమంది సెలబ్రిటీస్ వాళ్ళ ఐబ్రోస్కి సంబంధించి పర్మనెంట్గా చేయించుకోవడం జరిగిందండి. అంటే ఒక్కసారి ఇక్కడ పర్మనెంట్గా ఐబ్రోస్ని వాళ్ళు తీర్చిదిద్దితే మీకు అది పర్మనెంట్ ఉండిపోతుంది అన్నమాట. మీరేం పెన్సిల్ పెట్టి చేసుకోవాల్సిన అవసరమే ఉండదు, అంత చక్కగా విల్లులాగా అలా ఉంచుతారండి. ఇక తర్వాత కళ్ళ కింద మచ్చల విషయానికి వద్దాం. అబ్బాయిలకైనా సరే, అమ్మాయిలకైనా సరే, మిడిల్ ఏజ్ వాళ్ళు, జెంట్స్, లేడీస్ ఎవరికైనా సరే కళ్ళ కింద మచ్చలు అనేవి ఉంటూ ఉంటాయి. కళ్ళ కింద నలుపుకి ఏంటంటే బెస్ట్ ట్రీట్మెంట్ ఉందండి. ఇక్కడ ఏ ట్రీట్మెంట్ అయినా సరే మనం చేసుకున్న తర్వాత మనకు ఆ రిజల్ట్ తెలిసిపోతుంది. అండ్ తర్వాత స్కిన్ టోన్, చాలామందికి ఏంటంటే మంచి కలర్గా ఉండాలి, సినిమా యాక్టర్లా ఉండాలి, అందంగా ఉండాలి. ఇప్పుడు సినిమా యాక్టర్ విషయం వదిలేసేయండి, 10 మందిలో ప్రత్యేకంగా కనిపించాలనే ఆశ ఉంటుంది. స్కిన్ టోన్ని కూడా మనం ఇక్కడ మార్చుకోవచ్చు, అంటే స్కిన్ కలర్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏంటంటే కొంతమందికి లిప్స్ చుట్టూ కూడా నలుపు అనేది వస్తూ ఉంటుంది, అంటే పెదవుల చుట్టూ నలుపు అనేది వస్తూ ఉంటుంది. చాలామందికి ఏంటంటే గడ్డం కింద ఇలా చేయి పెట్టుకుని కూర్చోవడం అలవాటు ఉంటుంది, దానివల్ల ఏమవుతుందంటే మూతి చుట్టూ కూడా ట్యాన్ లాంటిది పేరుకుపోతూ ఉంటుంది. అది కూడా ఇక్కడ బెస్ట్ ట్రీట్మెంట్ ఉందండి, ఆ నలుపు అంతా పోగొడతారు. ఇక తర్వాత మిడిల్ ఏజ్ లేడీస్కి వచ్చేటప్పటికి 45 నుంచి ఇంకా తర్వాత ఏంటంటే మనకి 45 అనే ఉందండి. ఈ రోజుల్లో చిన్నపిల్లలకు కూడా 35 నుంచే కంటి కింద ముడతలు వచ్చేస్తున్నాయి, మూతి చుట్టూ కూడా లైన్స్ అలా వచ్చేస్తున్నాయి. వాటన్నిటికీ కూడా బెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ హర్షిత బెస్ట్ కాస్మెటాలజిస్ట్. ఒకసారి మీరు మీ సమస్యని పట్టుకుని మీరు వెళ్తే కనుక వాళ్ళు ఖచ్చితంగా మీకు బెస్ట్ సొల్యూషన్ అనేది చెప్తారు. అండ్ రెండోది ఏంటంటే మేకప్ విషయానికి వద్దాం. ఏదైనా చిన్న ఫంక్షన్ అయ్యేటప్పటికి మనం ఏం చేస్తాం, మేకప్ అవుతూ ఉంటాం. ఆ మేకప్ ఎంతసేపు ఉంటుంది? ఇప్పుడు మనమైనా మన ఇంట్లో ఆడపిల్లలున్నా మన ఇంట్లో టీనేజ్ పిల్లలున్నా కూడా మేకప్కి రెడీ అవుతూ ఉంటాం. ఆ మేకప్ ఎంతసేపు ఉంటుందంటే ఒక 1 అవరో 2 అవర్ అయితే ఒక రోజు ఉంటుంది, ఎంత జాగ్రత్తగా తీసుకున్నా. తర్వాత మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది ఫేస్. కానీ ఇక్కడ పర్మనెంట్ మేకప్ బెస్ట్ సొల్యూషన్. ఇక్కడ మనకేంటంటే పర్మనెంట్ మేకప్ అనేది చేస్తారండి. ఈ పర్మనెంట్ మేకప్ వలన ఏమవుతుందంటే 2 ఇయర్స్ పాటు మనకి ఫేస్కి ఆ మేకప్ ఉంటుంది. మనం నీళ్ళల్లో ఫేస్ వాష్ చేసినా ఎలా ఉంచుకున్నా కూడా అది పోదండి. అలా ప్రతి సమస్యకి కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఇక్కడ ఖచ్చితంగా దొరుకుతుంది.
తిరుమల వెంకన్న దర్శనం చేసుకోవాలంటే దర్శన టికెట్లతో పాటు బస్సు, రైలు, ఫ్లైట్ టికెట్ వంటి ఎన్నో రకాల సమస్యలతోటి టెన్షన్ పడుతుంటా. అయితే అటువంటి టెన్షన్ ఏమీ అవసరం లేదంటున్నారు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు. వీరి యొక్క తిరుమల ప్యాకేజ్ వివరాలు చెప్తాను. ఒక మనిషికి 3,350 రూపాయలు తీసుకుంటారు. ఈ ప్యాకేజ్లో ఏంటంటే హైదరాబాద్ నుంచి తిరుపతి వరకు కూడా ఏసీ బస్సులో తీసుకెళ్ళి తిరుపతిలో మనం ఫ్రెషప్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్, లంచ్ వంటి సౌకర్యాలన్నీ కూడా వారే చూసుకుంటారు. తర్వాత అక్కడి నుంచి మనల్ని తిరుమలకి తీసుకెళ్ళి 300 రూపాయల శీఘ్ర దర్శన టికెట్లతోటి స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించి మళ్ళీ తిరుపతికి తీసుకొచ్చి అక్కడి నుంచి హైదరాబాద్కి క్షేమంగా చేరుస్తారు. హాయ్ హర్షిత, హాయ్ కార్తీక్. నాకు హర్షితుల్లో బిజీ టైంలో నాకు ఈ టైం ఇవ్వడం నిజంగా నాకు చాలా హ్యాపీ. నేను కాస్మెటాలజిస్ట్ హర్షిత్ అండి. హర్షితను మీకు పరిచయం చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే దీని గురించి తెలియని వాళ్ళు అనుకుంటారు ఇప్పటి యూత్. నాకు ఎందుకంటే నాకు మీ గురించి చెప్పింది కూడా మా అమ్మాయి. మా అమ్మాయి యుఎస్లో ఉంటుంది. నేను మామూలుగా మీ అంతగత మామూలు పరిచయం అట్లా తెలుస్తాను. మీ క్లినిక్ గురించి కూడా నాకు అసలు ఏదీ తెలియదు. మా అమ్మాయి ఒకరోజు 2 మంత్స్ బ్యాక్ నాకు మా అమ్మాయి ఫోన్ చేసి స్క్రీన్ స్కిన్కి సంబంధించి తనకి ఏంటంటే కళ్ళ కింద బ్లాక్ ఉంటుంది, ప్లస్ ఐబ్రోస్ కూడా సన్నగా ఉంటాయి. ఆ ట్రీట్మెంట్ తను సెట్ చేస్తూ చూసి బెస్ట్ క్లినిక్ అమ్మా ఒకసారి నాకు అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అన్ని కనుక్కుంటావా అని తీరా చూస్తే నాకు ఇలా తెలిసిన అడ్రస్ లాగొచ్చి ఏమైనా సరే మీ అపాయింట్మెంట్ పట్టుకుని ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా, యూస్లో ఉన్న ఫ్రెండ్స్ ద్వారా మీ గురించి తెలిసింది. తను ఏంటంటే మొత్తం మీ ప్రొఫైల్ అంతా చూసి మీరందరూ ఇప్పుడు బిగ్ బాస్ సెలబ్రిటీస్ దగ్గర నుంచి మొదలు పెడితే అంటే సెలబ్రిటీస్కే ఈ అమ్మాయి అందుబాటులో ఉంటుందని మీరు అనుకోద్దండి. మన అందరికీ ఇప్పుడు అందుబాటులో ఉంటుంది మన ఇంటి అమ్మాయి. సో ఏంటంటే నేను మీ గురించి ఒకసారి పరిచయం చేస్తే బాగుంటుందని నేను ఒక 5 మినిట్స్ బ్యాక్ అడిగాను. నేను ముఖ్యంగా మీ గురించి నేను అడిగేది ఏంటంటే మీరు ఎలాగో మీకు టీనేజ్ వాళ్ళకి మీరు కరెక్ట్ అయిపోయారు. సో మా ఏజ్ గ్రూప్ 45 నుంచి 55 వరకు ఉండే లేడీస్ అందరికీ కూడా మెనోపాస్ ఈ టైంలో డ్రై స్కిన్ కానీ లేదంటే పిగ్మెంటేషన్స్ ఇటువంటి అన్నీ ఉంటాయి. ఆ ట్రీట్మెంట్స్ గురించి ఒక్కసారి అంటే నిన్ను పరిచయం చేసిన తర్వాత నేను ఇక్కడ ఏమేమి ట్రీట్మెంట్స్ ఉన్నాయో నేను అన్నీ కూడా మా వాళ్ళకి నా పద్ధతిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ ఏజ్ గ్రూప్ ఇక్కడ బెస్ట్ ట్రీట్మెంట్ ఏమేమి ఉంటాయి మామూలుగా స్కిన్కి సంబంధించి కానీ హెయిర్ కానీ? సో ఫస్ట్లీ మీకు చాలా వెయిట్ చేయాల్సి వచ్చింది. ఫస్ట్లీ సారీ అందరి ముందు చెప్తున్నాను. సో ఈరోజు కొంచెం యాక్చువల్లీ చాలా బిజీగా ఉన్నాయి. సో ఆ ప్రొసీజర్స్ ఉంటే సో ఈ మనం ఏంటంటే మీ ఏజ్ గ్రూప్ నార్మల్గా 45+ ఉన్న వాళ్ళు కూడా ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా మనకి చాలా మంది క్లయింట్స్ ఉన్నారు. బికాజ్ ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ ఇల్లు సరే మేము పనులు చూసుకుంటాము అన్న దాంట్లోనే ఉండే కానీ ఇప్పుడు అందరికీ కూడా కొంచెం సెల్ఫ్ కేర్ ఉండాలి. ఎవరి కోసం మన కోసం మనము అన్నట్టు. సో అది ఉంది. సో చాలా మందికి ఇప్పుడు ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా మేము ఆల్మోస్ట్ ఐబ్రోస్కి కూడా చాలా వస్తారు లిప్కల. బికాజ్ థ్రెడ్డింగ్ చేసుకుంటే ఐబ్రోస్ చాలా పల్చర్ అయిపోతాయి ఇన్ని ఇయర్స్. సో ఐబ్రోస్ ఒకటి, లిప్స్ ఒకటి కూడా డార్క్ కలర్ ఉంటే అది కొంచెం డిప్ కలర్ కలర్స్. అది కాకుండా మళ్ళీ స్కిన్ సాగి అవుతుంది. కొలాజన్ ప్రొడక్షన్ అనేది మనకి తగ్గుతూ వస్తుంది 35 దాటిన తర్వాత. సో దానివల్ల స్కిన్ సాగి అయినప్పుడు ఏంటంటే మేము కొలాజన్ మళ్ళీ రీప్రొడ్యూస్ చేయడానికి దానికి ఏంటంటే నార్మల్గా ఇప్పుడు మనము వేరే బయట నుంచి ఏమన్నా పంపించవచ్చు స్కిన్లోకి, బట్ దట్ ఈస్ సంథింగ్ విచ్ వీ డోంట్ బిలీవ్ ఇన్ హియర్. అలా కాకుండా మన బాడీయే న్యాచురల్గా ఎక్స్ట్రా కొలాజన్ ప్రొడ్యూస్ చేసుకునేటట్టు కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయన్నమాట. ఎన్మైటల్ అంటాం మేము వాటిని. సో సాగీ స్కిన్ ఉన్న, డబుల్ చిన్ ఉన్న, ఓపెన్ పోర్స్ ఉన్న, స్కార్స్ ఉన్నా కూడా మనకి స్కిన్ లిఫ్టింగ్ మొత్తం అయిపోతుంది. సో వీ కాల్ ఇట్ అ మ్యాజికల్ ట్రీట్మెంట్. సో బికాజ్ ఒక్క ట్రీట్మెంట్ ఏంటంటే మీకు అన్ని అన్ని ఆల్మోస్ట్ ఆల్ అన్ని కవర్ అయిపోతాయి. సో ఎన్మైట్ అంటాము మేము దాన్ని. అండ్ ఇండియాలో వీఆర్ ద ఓన్లీ, సౌత్ ఇండియాలో వీఆర్ ద ఓన్లీ వన్స్ హూ హ్యావ్ దిస్ అన్నమాట. సో అందుకే ఈ మెషిన్ లాంచ్ చేసినప్పుడు కూడా కంపెనీ సీఈఓ కూడా వచ్చి కేక్ కట్ చేయించి ఇలా చేశారు. దిస్ ఈస్ వెరీ ఫేమస్ ఇన్ యుఎస్. యుఎస్లో మ్యాక్సిమం ఇదే చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మన దగ్గర వెళ్తుంది అన్నమాట. అది కాకుండా మళ్ళీ కొంచెం వెయిట్ పుట్ ఆన్ అవ్వడం, లేకపోతే ఇప్పుడు ఉమెన్లో తీసుకుంటే ఏంటంటే ప్రెగ్నెన్సీ తర్వాత దీని తర్వాత కొంచెం స్కిన్ తమ్మిద ఏరియాలో బాగా సాగినెస్ అనేది వస్తుంది, స్ట్రెచ్ మార్క్స్ అనేవి వస్తాయి. సో వాటిని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. వాటికి బాడీ కాంటూరింగ్ ఉంది. సో అలా మొత్తం ఓవరాల్గా స్కిన్కి కానీ హెయిర్కి కానీ బాడీకి కానీ ఇప్పుడు హెయిర్ కూడా మనకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ కొంచెం లాస్ అనేది మనకు అనిపిస్తుంది, హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. సో దానికి వీ హ్యావ్ కాంబినేషన్ సెషన్స్. బికాజ్ ఈ ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్ ఏంటంటే ఒక్క సింగిల్ సెషన్ చేసుకుంటే దానికి ఎఫెక్ట్ అనేది మనకి రిజల్ట్ అనేది ఉండట్లేదు అనమాట. సో దాట్ ఈస్ ద రీజన్ వీ డిజైన్డ్ ఒక సిరీస్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ సెషన్స్ అనమాట. జిఎఫ్సి అంటాము అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. అంటే ఎవరు మనం ఒక క్లయింట్ వచ్చినప్పుడు వాళ్ళ ఇష్యూస్ ఏంటి,
సో వాళ్ళకి ఏం ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళకి ఏమైనా హెల్త్ కండిషన్స్ ఉన్నాయా, లేకపోతే పెరిగిజరీ ఉందా, లేకపోతే ఏముంది, దాని ప్రకారంగా వీ విల్ డిజైన్ కోర్స్ ఫర్దర్. మేము ఫస్ట్ స్కిన్ టెస్ట్ చేస్తాం అనమాట, బికాజ్ మనకు తెలియంది కూడా మనకు తెలియాలి. డీపర్ లేయర్స్ లో కూడా మనకి స్కిన్ లో ఏమవుతుంది, జస్ట్ కనిపించేదంతా ఒకటి ఉంటుంది, డీపర్ లేయర్స్ లో ఇంకోటి ఉంటుంది. సో మనం డీపర్ లేయర్స్ వరకు వెళ్ళి విల్ హ్యావ్ టు నో లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ది స్కిన్. దాని ప్రకారంగా వీ విల్ డూ గ్లోఅప్స్ అని కూడా మీరు అంటే ఇన్స్టాగ్రామ్ లో ఉంటే వినే ఉంటారు గ్లోఅప్స్ అని. సో దానికి కూడా ఏంటంటే నేమ్ అనేది కామన్, కానీ ఎవరికి ఏం ఇష్యూస్ ఉన్నాయో దాని ప్రకారంగా మనము కాక్టైల్ ప్రిపేర్ చేసుకొని మీ ఇష్యూస్ ఉంటుంది స్కిన్. సో అలా మన ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేసుకోవచ్చు. మెలాస్మా ఒక కామన్ ప్రాబ్లం ఉంటుంది, ఏజ్డ్ గ్రూప్లో పిగ్మెంటేషన్, హైపర్ పిగ్మెంటేషన్, బికాస్ ఫస్ట్ నుంచి మనకి అంత నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి సన్స్క్రీన్ సరిగ్గా యూజ్ చేయాలి, స్కిన్ కేర్ సరిగ్గా తీసుకోవాలి. సో దానివల్ల లేడీస్ వరకు మీరు అన్ని చెప్పారమ్మా, చాలా బాగున్నాయి. నిజంగా అందరు కూడా 45 నుంచి 55 లో అమ్మాయి చెప్పినట్టు ఏంటంటే మనం దేనికి కూడా మనకి చుట్టూ ఊరుకుదాం కూడా ఊరుకుదాం బయటపెట్టుకోవద్దు, కాస్త ట్రీట్మెంట్ వద్దాం చెప్తున్నారు. పిగ్మెంటేషన్ పెద్ద సమస్య, పిగ్మెంటేషన్ కూడా బెస్ట్ ట్రీట్మెంట్ ఉన్నది. సో ఇప్పుడు మరి జెంట్స్ కూడా అంటే అబ్బాయిలకు కూడా సంబంధించిన ట్రీట్మెంట్స్ ఇప్పుడు మనం చెప్పినవి ఏవైతే ఉన్నాయో, సో బేసికలీ స్కిన్ కేర్ హ్యాస్ నో జెండర్ అంటే స్కిన్ కేర్ అనేది సెల్ఫ్ లవ్ అనేది అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా కూడా అందరికీ అది ఉండాలి. అండ్ ఈ ప్రెసెంట్ ఏజ్ లో వీఆర్ సీయింగ్ అంటే మాకు ఎంత అయితే ఉమెన్ క్రౌడ్ ఉంటుందో అంతగానే అబ్బాయిలు కూడా ఉంటారు. దే ఆల్సో స్టార్టెడ్ కేరింగ్ ఫర్ దిస్ స్కిన్, వాళ్ళకు కూడా ఇలా ఉండాలి అని ఉంది. సో ఈ ట్రీట్మెంట్స్ ఇప్పటిదాకా చెప్పిన అన్ని కూడా లైక్ యూనిసెక్స్ జెంట్స్ అండ్ లేడీస్ ఇద్దరికి కూడా ఉన్నాయి. ఆల్ ట్రీట్మెంట్స్ అంటే మీకున్న సమస్యను బట్టి ఒక్కసారి మీరు హర్షితను కలవగలిగితే మీకున్న సమస్యను చెప్తే ఇలా చేస్తే బాగుంటుంది, అంటే హెయిర్ కావచ్చు, స్కిన్ కావచ్చు, కుట్టా చెప్తాను కదా అన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి. నేను మిగతాదంతా కూడా నేను క్లినిక్ చూపిస్తూ నేను ఇక్కడున్న ట్రీట్మెంట్స్ గురించి అన్నిటికీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. హర్షిత థ్యాంక్ యూ సో మచ్, మీ టైం ఇచ్చారు నాకు. చిన్న వయసులోనే ఎన్నో అవార్డ్స్ అందుకున్నాను, ఇంటర్నేషనల్ లెవెల్స్ అవార్డ్స్ కూడా అందుకుంటాను. దీనికి సంబంధించిన పూర్తి బయోడేటా అంతా కూడా నేను మీకు వీడియో చూపిస్తూ నేను చెప్తానండి. ఎందుకు నేను స్పెషల్గా తిరిగి నేను మీకు పరిచయం చేయాలనుకున్నానంటే తిరుగు బెస్ట్ కాస్మెటాలజిస్ట్ అంతే, ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను, నాకున్న రిజల్ట్ కూడా నేను మీకు చూపిస్తాను. నేను ఇప్పుడు ఒకసారి నా స్కిన్ టెస్ట్ చేయించుకుంటానండి, ఎందుకంటే నాకు ఆయిలియా కాంబినేషన్ అనేది ఒక్కొక్కసారి అర్థం కాదు. ఎందుకంటే నేను ఏదైనా పార్టీస్కి రెడీ అయినప్పుడు వెంటనే నాకు జిడ్డులో వచ్చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఈ క్లినిక్లో ఏంటంటే మనకి స్కిన్ టెస్ట్ చేసిన తర్వాతే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ముందుగా నా స్కిన్ ఏంటో తెలుసుకుంటాను. నాగశ్రీ అండి, స్కిన్కి సంబంధించి ఇక్కడ ఫస్ట్ మనకి టెస్ట్ స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ నుంచి మన స్కిన్లో ఏం ప్రాబ్లం ఉంది, ఎటువంటి ట్రీట్మెంట్ మనం తీసుకోవాల్సి ఉంటుంది అనేది కూడా ఇక్కడ నుంచి డిసైడ్ చేస్తారు. ముందు మనకి టెస్ట్ జరుగుతుంది, అన్నీ కూడా ఇక్కడ ప్రతి ప్రాసెస్ కూడా అంత క్లినికల్గా జాగ్రత్తగా, అంటే ఎలా అంటే ఫుల్గా ఏదో వెళ్ళాము ట్రీట్మెంట్ చేయించుకున్నాం వచ్చాము అన్నట్టు కాకుండా మన శరీర తీరు అలాగే మన స్కిన్ ఎటువంటి ఎలా ఉంది ఇవన్నీ చూసిన తర్వాతే ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నాకు స్కిన్ టెస్ట్ చేశారు కదండి, మీరు చూసారు కదా, స్కిన్ టెస్ట్ అయిన తర్వాత రిపోర్ట్ ఇలా వస్తుంది. అంటే ఇందులో మనకి మన స్కిన్లో ఏం ప్రాబ్లం ఉంది, ఏ పిగ్మెంటేషన్ ఎంతవరకు ఉంది, లేకపోతే బ్లాక్ కానీ కొన్ని మచ్చలు కానీ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి ఎలా చేయాలనేది మనకు తెలుస్తుంది. నా ఫేస్ టెస్ట్ చేసినప్పుడు ఇవన్నీ చూస్తారు, చూసి దీని ప్రకారం ఇక్కడ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫేస్లో ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది అనేది చూసి వాళ్ళు ట్రీట్మెంట్ని స్టార్ట్ చేస్తారు. నేను హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్లో ఉన్నానండి, ఇది మనకి కుక్కట్పల్లె ఉంది. దీనికి సంబంధించిన అన్నీ కూడా నేను వీడియోలోను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. బట్ నేను ఎందుకు వచ్చాను అనేది కూడా మీకు చెప్పాలి కదా. సాధారణంగా 45 నుంచి 55 అంటే ఈ ఏజ్ గ్రూప్ లేడీస్కి మెనోపాజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ మెనోపాజ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది, మూడ్స్ చేంజ్ అయిపోతూ ఉంటుంది, ఇలా రకరకాలుగా ఆ టైంలో మనం దేని మీద ఆసక్తి అనేది ఉండదు.
అటువంటి టైంలో ఏం చేస్తాం అంటే స్కిన్ కేర్ అనేది వదిలేస్తూ ఉంటాం. అప్పుడే ఎక్కువగా మనకి స్కిన్ పాడైపోవటం, తొందరగా ఏజ్డ్ ఫీల్, అంటే ఏజ్డ్ ఫేస్ కూడా వచ్చేస్తుంది, బుడతలు ఇవన్నీ కూడా వచ్చి, అటువంటి సమయంలోనే మనం జాగ్రత్త తీసుకోవాలి. నేను కూడా ప్రస్తుతానికి ఆ పీరియడ్ నాకు కూడా కొంత ఇబ్బంది పెడుతుంది. సో నేను ఇక్కడ ఉన్న డాక్టర్ నేను కన్సల్ట్ చేసిన తర్వాత స్కిన్కి సంబంధించి వాళ్ళు ఏమన్నారంటే కొంచెం అంటే డ్రైనెస్, నాకు ఎక్కువగా ఉన్న సమస్య ఏంటంటే డ్రైనెస్, ఆ డ్రైనెస్ తగ్గాలని చెప్పేసి నేను ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. సో చాలా వరకు ఏంటంటే 45 to 55 చాలే మనం ఏం కేర్ తీసుకుంటాం అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటామండి. టీనేజ్ పిల్లలకంటే ఎలాగైనా వాటర్ తాగినా వాళ్ళకి స్కిన్ బాగానే ఉంటుంది, మనమే కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సింది. ఎప్పుడైతే మనం ఆరోగ్యంగా ఉంటామో మన ఫ్యామిలీ కూడా ఆరోగ్యంగా ఉంటుంది, ఆ సూత్రాన్ని నేనైతే నమ్ముతాను. సో ఈ క్లినిక్ లో నేను ఫేస్ కి సంబంధించి అంటే నా స్కిన్ కి సంబంధించి ఏ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, అండ్ రెండో కంప్లైంట్ నాకు ఏంటంటే ఫేస్ మీద పింపుల్స్ వచ్చినప్పుడు కొన్ని మచ్చలు అవి పడిపోతూ నాకు ఉండిపోయిన అవి ఉన్నాయి. సో వాటికి సంబంధించి కూడా నేను రిమూవ్ చేసుకోవడానికి ముందు చూడడానికి నీట్ గా కనిపించేలాగా స్కిన్ లో డ్రైనెస్ తగ్గాలని చెప్పి ఈ క్లినిక్ రావడం జరిగింది. సో వాళ్ళ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు, ఆ ట్రీట్మెంట్ మీరు కూడా చూద్దాం. ట్రీట్మెంట్ అంతా మీరు చూసే ఉంటారు కదండి. నేనేంటంటే మనకి ఏదైనా స్కిన్కి వచ్చేటప్పటికి చాలామంది అంటే టీనేజ్లో ఉన్న పిల్లలు అంటే 35 below అయితే వాళ్ళంతా ఏం చేస్తారంటే చక్కగా క్లినిక్ వెళ్తూ ఉంటారు, వాళ్ళు నచ్చిన ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు, చక్కగా ట్రీట్మెంట్స్ కూడా వెళ్ళి చేయించుకుంటూ ఉంటారు. 45 to 55 వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం షై ఫీల్ అవుతూ ఉంటాం, వెళ్ళాలా వద్దా ఎవరైనా అనుకుంటారేమో ఇలా షై ఫీల్ అవుతూ ఉంటాం. అలా వద్దండి, అవకాశం ఉంటే మాత్రం చక్కగా శరీరానికి సంబంధించి అంటే మనం తగినంత జాగ్రత్త కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మన హెయిర్ కట్ చూపించినా కూడా అందుకే, నిజంగా హెయిర్ కట్కి సంబంధించి కూడా నేను భగవంతుని మొక్కించుకున్నా, కానీ తర్వాత ఏంటంటే ఒక స్టైల్ ఒక లుక్లో ఉంటే బాగుంటుందని నేను మీకు చూపించడం జరిగింది. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్కి సంబంధించి ఏంటంటే ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నారో, నాకు అపాయింట్మెంట్ కొంచెం లేట్గా దొరికింది. సో ఇక్కడ ఏంటంటే నేను అన్ని కూడా అమ్మాయి ద్వారా నేను మీకు చెప్పించాను, అన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. హెయిర్ నుంచి మొదలు పెడితే కాలు గోరు వరకు కూడా సమస్తం, అంటే జెంట్స్ అండ్ లేడీస్ అందరికీ కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయి కదా. సో జెంట్స్ కూడా ఎవరికైనా కూడా హెయిర్ ప్రాబ్లం ఉన్నా స్కిన్ కి సంబంధించి, ఇప్పుడు మీరు పెళ్లి కావాల్సిన అబ్బాయిలు అనుకోండి, వాళ్ళకు కూడా ఫేస్ లో చిన్న చిన్న మచ్చలు ఇటువంటివన్నీ ఉండిపోతూ ఉంటాయి పింపుల్స్ వచ్చినప్పుడు, ఆ ట్రీట్మెంట్స్ కూడా ఇక్కడ చాలా బెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమై ఉండాలి, అంటే మరి కెమెరాలో ఎలా ఉందో నాకు తెలియదు. నేనైతే ఇప్పుడు అద్దంలో చూసుకుని నేను చెప్తున్నా, నాకు ఇంతకు ముందున్న దానికి ఇప్పటికీ చాలా అంటే చాలా తేడా ఉంది. సో ఏజ్ డిఫరెన్స్ వలన కొంచెం మాకు ఏంటంటే మీ టీనేజ్ పిల్లలకు ఉన్నంత గ్లో వెంటనే మాకు రావడానికి టైం పడుతుంది. సో ఇక్కడ ఏంటంటే 18 నుంచి మొదలు పెడితే 60-70 వరకు కూడా అందరికీ అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. హెయిర్ నుంచి కాలి గోరి వరకు, అంటే కాలుకున్న నెయిల్ వరకు కూడా మొత్తం మనకి శరీరానికి సంబంధించిన స్కిన్ ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా కూడా, అంటే బ్లాక్ ఉన్నా లేకపోతే పిగ్మెంటేషన్స్ ఉన్నా, అన్వాంటెడ్ హెయిర్ అంటే అవాంఛిత రోమాలు ఉన్నా, ఇవన్నీ ట్రీట్మెంట్లు అన్ని కూడా ఇక్కడ లభిస్తాయి. సో నేను దీని విషయంలో అంటే ఇక్కడ ట్రీట్మెంట్ విషయంలో చాలా అంటే చాలా సాటిస్ఫై అయ్యానండి. నేను ఇంకా సిట్టింగ్స్ తీసుకోవాలి. సో నేను ఏంటంటే ఫస్ట్ సిట్టింగ్ తీసుకున్నప్పుడే నేను మీకు చూపించడం జరిగింది. ఇలా మీకున్న సమస్యను బట్టి మీరు చక్కగా డాక్టర్ గారిని కలవచ్చు. ఇక్కడ అంతా కూడా హోమ్లీ వాతావరణం, అందరూ కూడా చాలా బాగా ట్రీట్ చేస్తారు, చాలా బాగా మాట్లాడతారు. నేను ఆల్రెడీ ఇప్పుడు ట్రీట్ చేయించుకున్నదంతా కూడా మీరు చూస్తారు కదండి. అలా ప్రతిదీ కూడా హైజీనిక్ ఉంటుంది, చాలా కేర్ తీసుకుంటారు, హోమ్లీ వాతావరణం ఉంటుంది. సో మన ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరు కూడా షై ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనం చక్కగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ రెండోది ఏంటంటే వీళ్ళది బెస్ట్ ప్రోడక్ట్
మనకి సన్స్క్రీన్ లోషన్ అండి. సన్స్క్రీన్ లోషన్ అనేది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే ఖచ్చితంగా వాడాలి. మనకు ఆల్రెడీ ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి ఇది చాలా మనకి బాగా అంటే బాగా యూస్ చేస్తుంది. అసలు మనం బయటకు వెళుతున్నామంటే మన చర్మాన్ని రక్షించుకోవాలంటే సన్స్క్రీన్ లోషన్ తప్పనిసరిగా వాడాల్సిందే. అందులో హెచ్కే వాళ్ళది చాలా బెస్ట్, నేను వాడుతున్నాను, ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ చేశాను. సో దీనికి సంబంధించిన వివరాలు కూడా నేను తను కొంచెం బిజీగా ఉన్నారు కాబట్టి హర్షిత ఇంకొక ఎపిసోడ్లో సన్స్క్రీన్కి సంబంధించి కూడా నేను పూర్తిగా వివరాలు అందిస్తాను. అప్పుడు ఏంటంటే దీనికి సంబంధించిన ఫోన్ నెంబర్ అడ్రస్ వివరాలు కూడా నేను ఇస్తాను. ఒకవేళ మీరు ఎక్కడైనా ఉన్నవాళ్ళు ఈ బెస్ట్ కాబట్టి ఇది తెప్పించుకోవాలనుకుంటే మీరు చక్కగా ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు. అది ఇంకొక ఎపిసోడ్ ద్వారా నేను మీకు అందిస్తాను. మరి ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు కూడా ఏదైనా సమస్య ఉంటే మీరు కలవాలి అని అనుకుంటే నేను ప్రతిదానికి ఇచ్చినట్టుగానే ఈ వీడియోలో కూడా నేను మీకు డిస్క్రిప్షన్లోను వీడియోలో కూడా ఈ క్లినిక్కి సంబంధించిన మొత్తం వివరాలు అడ్రస్ అన్నీ కూడా నేను ఇస్తాను. సో మీకు ఏదైనా సమస్య ఉంటే మీరు చక్కగా కలిసి దాన్ని మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇటువంటి మంచి మంచి వీడియోలు నేను అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.